దేశాల్లో కూడా జపాన్ చైనాలో కూడా అతని హీరోలు ఉన్నారంటే అందరూ మెచ్చుకుంటున్నారంటే అక్కడ అంత అభిమానిస్తున్నారంటే ఆనందించేవాళ్ళు నెంబర్ వన్. అదే నా మీ డైరెక్షన్ ఎప్పుడు డైరెక్షన్ షూటింగ్ చేసినప్పుడు అక్కడ హీరోయిన్ కి కొంచెం ఇబ్బంది అయితే సార్ నమస్తే సార్, గోపీకృష్ణ మూవీస్ కి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉందంటే కొత్త కంటెంట్ తో సినిమా తీయడం లేదా కొత్త సబ్జెక్ట్ ని అమర్చడం లాంటి ఒక నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ని అప్పుడులోనే మీరు పరిచయం చేశారు, అక్కడ ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ హీరోయిన్స్ అంటే క్యారెక్టర్స్ ఆ ప్రొడక్షన్ వాల్యూస్ లో కూడా గోపీకృష్ణ మూవీస్ ఒక స్టాండర్డ్స్ క్రియేట్ చేసింది. చాలా రోజుల తర్వాత ఇప్పుడు మళ్ళీ మీ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఒక సినిమా రాబోతుంది, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు లేకపోతే ఎటువంటి కథను అందించబోతున్నారు? తీయబోయే కథ కూడా చెప్పారు, తీయబోయే సినిమా గురించి చెప్తాను. అది జరుగుతున్న షెడ్యూల్ అయింది, డిసెంబర్ జనవరి వరకు పూర్తి అవుతుంది. మీరు ఊహించుకోండి, నేను గోపిక స్వామి గురించి చేసే కథ ఆ కథ ఎలా ఉంటుంది మీరు ఊహించుకోండి. లవ్ స్టోరీ, లవ్ స్టోరీస్ చూస్తూనే ఉంటాం కదా, ఇది ఎలాంటి కొత్తదనం ఏముండబోతుంది? లవ్ స్టోరీ తీరులోని కొత్తదనం ఉంది, కథలో కొత్తదనం. లవ్ స్టోరీ ప్రభాస్ ఇంతకుముందు సాహో బాహుబలి చేశాడు, ఇప్పుడు కొంచెం డిఫరెంట్ వెరైటీస్ కోసం వెరైటీగా ఫుల్ లవ్ స్టోరీ విత్ మంచి స్టోరీ తీయాలని స్టార్ట్ చేశాం. ఒక హీరో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా మూవీ బ్లెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి.